చాలా కాలంగా మన సినీ నటులు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ పాలవుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది నటులైతే ఏకంగా సినిమా షూటింగ్ లో గాయపడి హాస్పిటల్ బారిన పడుతున్నారు, మరికొందరేమో అనారోగ్యంతో హాస్పిటల్ పాలవుతున్నారు. మొన్నటికి మొన్న నటి అమలాపాల్, రజనీకాంత్, రాజశేఖర్ ఇలా చాలా మంది నటులు షూటింగ్ లో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందిన వారే. అయితే ఇప్పుడు మరో కమీడియన్ అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యాడు. అతనెవరో కాదు, బ్రహ్మానందం. అసలు బ్రహ్మానందం కి ఏమైంది అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఆ వివరాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కు ముంబైలోని ఓ ఆసుపత్రిలో హార్ట్ సర్జరీ నిర్వహించినట్లు తెలుస్తుంది. గత ఆదివారం అనారోగ్యంతో ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో చేరిన ఆయనకు సర్జరీ ఖచ్చితంగా అవసరమని డాక్టర్లు సూచించారు. డాక్టర్ రమాకాంత్ పాండా ఆధ్వర్యంలో సోమవారం ఆయనకు సర్జరీ జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు, కామెంట్లు చేస్తున్నారు. ఆయన కుమారులు గౌతమ్, సిద్ధార్థులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రి వద్దే ఉన్నారు. 1000కి పైగా సినిమాల్లో నటించి హాస్య లోకపు రారాజుగా వెలుగొందిన బ్రహ్మానందం కు ఇటీవల సినిమాలు తగ్గాయి. ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో ఏహెచ్ఐ కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సర్జరీ చేయాలని సూచించారు. అయితే ఆపరేషన్ విజయవంతం అయినట్టు సమాచారం. అలాగే ఆయన పరిస్థితి కూడా ప్రస్తుతం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. బైపాస్ విజయవంతమైన ఆయనని ఓ వారం రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంచనున్నారు. అనారోగ్యంతో హాస్పిటల్ పాలైన బ్రహ్మానందం తిరిగి ఆయురారోగ్యాలతో ఉండాలని మనం కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే గెట్ వెల్ సూన్ అని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.